తమలో ఇంకా అప్పుడేమీ చట్టం ఆ చట్టంలో మీ మీ తాత మీ ముత్తాత సంపాదించిన ఆస్తికి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ వేసి సంవత్సరం రిజిస్ట్రేషన్ వచ్చి ఒక 15% 20% సంవత్సరం ట్యాక్స్ వేస్తారు. కడవల ఆస్తి ఊరును అమ్ముకునే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి వస్తుంది. తమలో ఎల్లో బాగా ఉంది, పోతే బాత్రూమ్ కొట్టే సరిపో, నాలుగు సార్లు పోతే ట్యాక్స్ 4 సార్లు ఉంటుంది. బీ క్లియర్, రోడ్డు మీద కూడా పోవద్దు. ఎక్కడ రోడ్డు మీద పోతే నడిస్తే కాలు నడకపోయిన అదే కాదు కాదు, ఆ బాత్రూమ్ లో ఒకసారి పోతే పర్వాలా, ఒకసారి పన్ను, 4 సార్లు పోతే 4 సార్లు పన్ను. కాదు నువ్వు కాదు కాదు ఆ రోడ్డు మీద నువ్వు తమ్ముడు కాదు కాదు నువ్వు ఆ రోడ్డు మీద నడిస్తే నీకు పన్ను. ఇప్పుడు నేను అప్పుడు వీధి దీపాలు వేసాను, ఆ వీధి దీపంగా ఎలిగితే నీకు పన్ను. ఇప్పుడు ఆ దీపం ఎలిగినా ఎలకపోయినా పన్నే. ఏం చెప్పమంటావు, వీధి దీపాల పైన ఎవడన్నా పన్ను వేశాడయ్యా? పిచ్చి తొగ్గులకు కూడా ఇమారీ చేయరా. అతనన్నా కొంచెం ఒక లెవెల్లో పోయాడు కాని చెత్త కూడా పన్నే. చెత్తకు పన్ను, నీళ్లకు పన్ను, సీవరేజ్ పన్ను, జుట్టుకు గాలికి కూడా వేస్తాడే. రేపు పోయేళ్ళుండో మీరు గాలి పీల్చారు కాబట్టి పన్ను కట్టమంటాడు. ఏమో గ్యాస్ పెంచారు, ఇంకా పెరుగుతుందమ్మా. ఏ తమ్ముడు, అదే మరి 19 రోడ్లు పెట్టి అన్నిటి కూడా గేట్లు కథ పెట్టేసి మళ్ళా డబ్బులు టోల్ గేట్. వచ్చాయి మళ్ళా రోడ్డు మొత్తం పోతే గుంతలు పడితే మట్టి కూడా వేసే పరిస్థితి లేదు. పనిలే కాదు, ఇప్పుడు గుంతలు పెడుతున్నారు. ఇప్పుడు గుంతలు పెడుతున్నారు, గుంతలకు మట్టి వేసే పరిస్థితి లేదు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏం చేయమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా అండగా ఉన్నా, అక్కడికి అది వెళదాం. ఇప్పుడు మీరు చెప్పిన దానిపైన అందరికి ఎవరమ్మా, ఒక మైక్ మైక్ ఆ మైక్ మైక్ ఆ తల్లికి మైక్. పేదవాళ్ళకి అన్నం తిందా ఉన్నా కూడా అన్నం కూడా దొరకట్లేదండి. మీ అయ్యమ్మలో బాగా చెప్పుకొని ఆనందంగా గడిపేవారండి పేద పిల్లలు, పేదవాళ్ళు, ముసలోళ్ళు అందరూ. ఇప్పుడు ఇప్పుడేమో అదే పరిస్థితి, కండీలు మిల్చినాయండి జగనన్న పాలనలో. అదే తల్లి, ఆ రోజు కొంతమంది మీరు ఎవరన్నా దాతలు కూడా ముందుకు వస్తే అక్కడ అన్నా క్యాంటీన్ లో ఒక రోజు బుక్ చేసి కావాలంటే భోజనం కూడా అన్నదానం చేసే పరిస్థితిలో మీరుండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా మా మూసేసి కంపు చేసేసారమ్మా. త్వరలో మీరు పాలల్లో వస్తే జగనన్న పాలన కన్నా అద్భుతంగా అన్నా క్యాంటీన్లు ఎక్కువగా నడపాలని మేము ఆశిస్తున్నామండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.